चार्जिंग मरी चार्जिंग अेटना प्रॉब्लम अंत मोबाइल हीट कावी लेकिन अडाप्टर हीट अवी इलाम उन्या अने दी मन वीडियो पूर्ति चूसम अलागे एन अवर्स की इधर फुल चारजिंग दाने गुजरू मोबाइल चारजिंग नीन फुल यूजना जीरो वर की स्विच ऑफ आईपोइंदी चूड़ा सैमसंग गैलेक्सी M21 पवर्ड बाय एंड्रॉइड बैड न्यूज़ एंटे इकड़ी स्क्रीन कार्ड इधी 10 feet नीचे किंद पड़पिंदन नीन बेटर ना लक नीन स्क्रीन कार्ड वेबी अभी क्रैक इंक लपलेम कहते अभी मल्ती वेकु नीन पूर्ति यूजना चारजिंग अब चूस 0% अने आटोमेट मल्ल स्विच आफ्वानी అయిపోయింది స్విచ్ ఆఫ్ కూడా సో ఇప్పుడు దీని మనం ఛార్జింగ్ దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసి టైం కూడా చెక్ చేసుకుందాం మరి ఎన్ని అవర్స్లో ఛార్జింగ్ అవుతుంది ఏమైనా అవుతుందా లేదా అనేసి అవన్నీ చెక్ చేసుకుందాం నేను ఛార్జింగ్ అయితే పెట్టేసినా మీరు ఇక్కడ చూడొచ్చు 0% అనింది కదా అలాగే ఒకసారి టైం డేట్ కూడా మనం చెక్ చేసుకుందాం 1:51 అవుతుంది మరి ఎన్ని అవర్స్ పడుతుందో కూడా అది కూడా చెక్ చేసుకోవచ్చు మీ కన్ఫర్మేషన్ కి నేను ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు ఓకేనా చెక్ చేసుకుందాం నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా ఛార్జింగ్ ఎంత అయింది అనేసి 18% అయ్యింది టైం కూడా ఒకసారి చూసుకుందాం 2:16 అంటే కరెక్ట్ గా 20 minutes అయిందన్నమాట నేను ఛార్జింగ్ పెట్టేసి మొత్తం డౌన్ నుంచి లైన్ కాబట్టి 20 minutes లో మనకు 18% ఛార్జింగ్ అయ్యింది మళ్ళీ తర్వాత కూడా కొద్దిసేపు అయినాక మళ్ళీ చెక్ చేద్దాం తరువాత మళ్ళీ ఒక 30 నిమిషస్ తర్వాత వచ్చి చూసుకుంటే 38% గుంజుకుంది ఛార్జింగ్ హాఫ్ an hour లో ఇక్కడ మీరు టైం కూడా చూసుకోండి అలాగే డేట్ కూడా చెక్ చేసుకోండి మళ్ళీ ఇంకొక హాఫ్ an hour తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాం ఇక్కడ 60% ఛార్జింగ్ అయ్యింది ఒక టైం కూడా చూసుకుందాము ఎంత అయింది అనేసి ఒకసారి మనం టైం చూసుకుంటే 3:17 అంటే కరెక్ట్ గా గంట 20 నిమిషాలకి 60% ఛార్జింగ్ గుంజుకుందన్నమాట ఇంకా ఫుల్ అవడానికి ఇంకెంత సేపు పడుతో చూసుకుందాం ఛార్జింగ్ పెట్టిన 2 అవర్స్ కి కరెక్ట్ 2 అవర్స్ అయితే నేను ఛార్జింగ్ పెట్టి ఒకసారి చూసుకుంటే మనకు ఇక్కడ చూడొచ్చు 82% అయింది ఛార్జింగ్ మళ్ళీ మిగతా పర్సెంట్ అంటే టోటల్గా 100% కావడానికి మరి ఇంకెంత టైం పడుతుంది 2.5 అవుతుందా లేకపోతే 2 hours ఇంకా ఆఫ్లోనే ఇంకా కిందికి అయిపోతుందో చూసుకుందాం మొబైల్ ఫుల్ ఎనర్జీ కావడానికి ఎంత టైం పట్టిందో ఇక్కడ మనం చూసుకోవచ్చు 100% ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది ఇక్కడ మీరు టైం కూడా చెక్ చేసుకోవచ్చు 4:32 అవుతుంది కదా అంటే కరెక్ట్గా 2 hours 40 minutes పట్టింది ఫుల్ ఛార్జింగ్ అవడానికి ఇక్కడ మనం టైం కూడా చెక్ చేసుకోవచ్చు స్టార్టింగ్ పెట్టినప్పుడు 1:51 అయింది ఇప్పుడు టైం వచ్చేసి 4:32 అవుతుంది అంటే 2 hours 40 minutes మనకు ఫుల్ ఛార్జింగ్ అవడానికి టైం పట్టేసింది మనం చూసుకుంటే మొబైల్ హీట్ అనేది ఏం కాలేదు సో కూల్గానే ఉంది నార్మల్గా హీట్ అనేది ఏం కాలేదు అలాగే అడాప్టర్ కూడా నో ప్రాబ్లం ఇది కూడా ఏం హీట్ అనేది అసలు కానే కాలేదు నాకు ఫుల్ ఛార్జింగ్ అవడానికి 2 hours 40 minutes పట్టింది 100% ఫుల్ ఛార్జింగ్ అవడానికి హీట్ అనేది అయితే ఏం కాలేదు ప్రాబ్లం కూడా నాకు అయితే ఏం రాలేదు చెప్పిన కదా ఇందాక స్టార్టింగ్ చెప్పిన కదా ఛార్జింగ్ మాత్రము ఫుల్ వర్క్ చేసిన కూడా 1.5 days వస్తుంది మంచి డే కంటిన్యూగా చూసిన 1.5 days కన్ఫామ్ వస్తుంది సో ఫుల్ ఛార్జింగ్ అవడానికి 2 hours 40 minutes సామ్సంగ్ గెలాక్సీ M21 6000 mAh బ్యాటరీ సూపర్
ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ శాంసంగ్ M21 మొబైల్ పైన మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు నేను దానికి ఖచ్చితంగా సొల్యూషన్ అనేది చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.